వచ్చింది చేస్తారు అప్పుడు వెళ్ళి. యోగి అక్కడ లేకపోతే ఫోన్ చేసి రమ్మన్నారు కదా, ఆమె బాధ్యత కదా, నేను వచ్చినప్పుడు ఉంటాం. ఒకసారి అట్లా జరపకుండా చూసుకోండి. డాక్టర్ గారు రండి. ఇస్తారు ఏనా పేషెంట్ గారు తెలుసా నీకు నీకు జబ్బూరు నడవాలి పక్కండు ముగ్గురు మనుషులు ఉత్సాహం కదా వాళ్ళకి. నేను ఇంకా అఫీషియల్గా రాలా సార్, వాచ్మెన్ ముందుగా ఆయన కనపడ్డాడు ఉత్పడ్డాడు. ఒక కష్టం ఒకటే యూనిట్ వస్తుంది, ఒక డాక్టర్ దాని ఎక్విప్మెంట్ మనకు కావాల్సింది తీసుకోవచ్చు. కావాల్సినటువంటి ఇంప్లిమెంట్ కాస్ట్ కాదు, హోటల్ కాస్ట్ అంటే 15 లక్షలు సార్. దాంట్లో 40% సబ్సిడీ సార్, అన్నిటికీ 40% కాస్ట్ లో మనం డాక్టర్ తీసుకోవచ్చు సార్. దానికి ప్రతి ఆర్బీకి ఒక్కొక్క సిహెచ్సి ద్వారా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళని ఇప్పుడు ఆధునిక ఇది భోగాపురం సంబంధించిన బండి. ఈ భోగాపురం ప్రజాసంపర్కం చూసారు, దీన్ని మీరు ఇస్తే బండి మీకు బాధ్యత లేదు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు యాంత్రీకరణలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కస్టమర్ హైరింగ్ సెంటర్స్ అనేటువంటి ఒక స్కీమ్ని గ్రామాల్లో రైతుల్ని యాంత్రీకరణ వైపు మరలించడానికి పేద బడుగు బలహీన వర్గాలు మైనార్టీ వర్గాల వారికి యంత్రాలు లేక సెంటు కుంట ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి వ్యవసాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి పెట్టినటువంటి స్కీము ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ అనేది. దీన్ని ఒక నామకరణ చేసి ఈ రకమైనటువంటి కార్యక్రమం ద్వారా రైతులకి ఇతోధికంగా సహాయం చేయటానికి ఉపయోగపడుతుంది అని పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన యొక్క నాయకులు కార్యకర్తలు ఎలుకలు సుంచులు పందికొక్కులకి దారాదత్తం చేశాడు. నా నియోజకవర్గంలో 62 ట్రాక్టర్లను ఇచ్చారు. 85 గ్రామాలకు గాను 62 గ్రామాల్లో ఈ యొక్క కస్టమర్ హైరింగ్ సెంటర్ల ద్వారా 62 ట్రాక్టర్లు ఇస్తే ఏ ఒక్క ట్రాక్టర్ కూడా ఒక్క ఆర్బీకే కేంద్రంలో కానీ కస్టమర్ హైరింగ్ సెంటర్లో కానీ గ్రామ పంచాయతీ ద్వారా కానీ ఒక్క ఎకరా కూడా దున్నకుండా వీళ్ళు ప్రైవేటు పామాయిల్ తోలకాలకి, కొంతమంది అయితే దీనికి పెద్ద భారీ వాటిని బిగించి ఏపీ ఈపీడీసీఎల్కి స్తంభాలు గోతులు తీయటానికి
లైన్లు లాగటానికి, వాళ్ళ సొంత వ్యాపారాలు చేసుకుంటానికి ఉపయోగించుకునే విధంగా ఈయన దీన్ని ఆధునీకరించాడు. ఇలాంటివన్నీ కూడా వీటికి రోటావేటర్స్ ఇచ్చారు, వీటికి కల్టివేటర్స్ ఇచ్చారు, వీటికి ఫుల్ వీల్స్ ఇచ్చారు. ఇలాంటి యాంత్రీకరణ పరికరాలన్నింటినీ కూడా, ప్రతి పరికరానికి కూడా 40% రాష్ట్ర ప్రభుత్వం యొక్క డబ్బు, 50% బ్యాంక్ ఫైనాన్సు, వితౌట్ కొలట్రాల్, ఏ రకమైనటువంటి షూరిటీ లేకుండా 50% అప్పునిచ్చారు. ఆ యొక్క గ్రూప్ యొక్క కాంట్రిబ్యూషను 10%. 10%కి ఇలాంటి వెహికల్స్ని ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం రైతాంగం కోసం తీసుకుని వస్తే, ఈ దగాకోరు ప్రభుత్వం, ఈ దగులుబాజీ మనుషులు ఈ బళ్ళన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాజేసి, ఈనాటి వరకు కూడా ప్రజలకి ఏమీ కూడా నిజాలు తెలియకోకుండా ఈనాటి వరకు కప్పెట్టారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఏవైతే ఈ రాష్ట్రంలో ఈ యొక్క కస్టమైజ్ వెహికల్స్ ఉన్నాయో, అవన్నీ పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి, రైతాంగానికి సంబంధించినవి. అవి వాళ్ళు వాడుకున్న తర్వాతే మీ సొంత పనులకి, మీ సొంత అవసరాలకు ఉంటే ఉపయోగించుకుంటే తప్పులేదు, కానీ వాళ్ళకి ఒక్క ఎకరం కూడా దున్నకోకుండా, ఒక్క ఎకరాన్ని కూడా సాగులోకి వాళ్ళకి సహకరించకుండా మీరు చేసినటువంటి ఇటువంటి దోపిడీలు, అన్యాయాలు ఇక సాగవండి. రోజులు మారినాయి. ఈ విషయాలన్నీ మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, గుర్తు చేస్తున్నాం. అది ఇచ్చినటువంటి యొక్క సిద్ధాంతాలకి తూట్లు పొడిచి, జగన్ ఏ రకంగా రాష్ట్రాన్ని కన్నవేసి దోసేయాలో, వాళ్ళ నాయకుడికి గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో కూడా మా నాయకుల యొక్క, ప్రజల యొక్క జేబుకి కన్నవేసి ఏ విధంగా దొంగ బుద్ధులు నేర్పించాలో జగన్ పార్టీలో చేస్తే కనుక వాడికి అన్నీ అర్థమవుతాయి. ఇలాంటి పనులు, నీతిమాలిన పనులు ఎవరు కూడా చేయరు, చేయబోరు కూడా. కొంతమంది పార్టీ రంగులు వేసుకున్నారు, ఆయన ఇచ్చాడు కదా, ఆయన పార్టీ రంగులు వేసుకున్నాడు, ఆ డబ్బు సొత్తు కదా, అది వేసుకున్నారు, రేపటి నుంచి వేసుకుంటారు, రేపటి ఏం చేసుకుంటారు. ఇది ప్రభుత్వం యొక్క సంబంధించినటువంటి ఆస్తులు. దీనికి సంబంధించినటువంటి మంత్రి అచ్చెన్నాయుడు గారు ఉన్నాడు, పైన ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, మధ్యలో ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నాడు, కేబినెట్ ఉంది. ఇలాంటి ఇష్యూస్ అన్నింటినీ మీ యొక్క మీడియా ద్వారా వెలుగులోకి వచ్చినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందించాలో, రూలు ప్రకారమే, ఎవరి వాళ్ళ మీద ఈ ట్రాక్టర్ల యొక్క యజమానులు ఎవరో మాకు తెలియదు, ఈ గ్రూపులు వారు ఎవరో మాకు తెలియదు, ఇది ప్రభుత్వ ఆస్తి కాబట్టి ప్రభుత్వ అధికారులను తీసుకుని వచ్చి వాటిలన్నింటి మీద కూడా నేమ్స్ రాయమన్నాం. ఇవి ప్రజల యొక్క ఆస్తి, ఇది యొక్క ప్రజలకు ఉపయోగించేటువంటి ఈ యాంత్రిక పరికరాలు అని చెప్పి తెలియజెప్పడం ఒక శాసనసభ్యుడిగా నా బాధ్యత కాబట్టి ప్రజల దృష్టిలోకి తీసుకొచ్చా, అంతకుమించి ఏమీ లేదు. ఆర్థిక రైతు సేవల కొరకు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో రైతుల కొరకు ఇచ్చిన బండిని క్రా కింద ఇక్కడ రైతుల సేవ కొరకు ప్రభుత్వం యొక్క ఆర్థిక సహాయంతో రైతులకు మళ్ళీ ఇదే వస్తారు, మళ్ళీ మీరు ఎవరికి వెళ్ళిపోతున్నారు. తక్కువ ధరలకి